అమ్నేషియా పబ్ ఘటనకు సంబంధించి నిందితుల అరెస్ట్ ను ఎందుకు చూపించడం లేదని బీజేపీ నేత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. కొందరు పోలీసులు అధికారులు మీడియాను బెదిరిస్తున్నారని విమర్శించారు. విచారణ పూర్తి కాకముందే కొందరు క్లీన్ చీట్ ఎలా ఇస్తారని, నిందితుల ఫోటోలను ఎందుకు సీక్రెట్ గా ఉంచారని ప్రశ్నించారు. ఈ ఘటనపై సిబిఐ విచారణ కోరతామని అన్నారు. అత్యాచారం జరిగిన రెడ్ కలర్ మెర్సిడెస్ బెంచ్ కారులో ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని ఆరోపించారు. కొన్ని ఫోటోలను రఘునందన్ రావు ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ ఫోటోల్లో ఉన్నది ఎమ్మెల్యే కొడుకు కాదా అని ప్రశ్నించారు. భాగ్యనగరంలో పోలీసింగ్ అనేది కేసీఆర్ కంట్రోల్లోనో కేటీఆర్ కంట్రోల్లోనో లేదు. కేసీఆర్లు కేటీఆర్లు పోలీస్ కమిషనర్లకు చెప్తే వాళ్ళు ఇంటలేరు. నడిపిస్తుందంతా రజాకారులు, అసలు సీసలు, వారసులు నడిపిస్తున్నారు అని నేను సూటిగా ఆరోపణ చేసిన. కేంద్రాన్ని పక్కన పెట్టి ఒక జ్యుడిషియల్ అధికారి అది నేతృత్వంలో దట్టు హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత ఈ విచారణను నిష్పక్షపాతంగా కొనసాగించి భవిష్యత్తులో దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, బక్కపల్సిన వాళ్ళు, తిరుగుబడిన వాళ్ళు, తిరుగుబాటు చేయలేనటువంటి మా అక్క జల్లెన్న మీద జరుగుతున్నటువంటి ఈ మైనార్టీ నాయకులు, ఎంఐఎం వారసులు, రజాకర్ల వారసులు చేస్తున్నటువంటి దాడిని ఆపేటందుకు సుప్రీంకోర్టు అయినా ఈరోజు స్పందించి ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత ఈ మొత్తం ప్రాసెస్ని ఎంక్వైరీ చేయించాలి. నేను ఎస్, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని నిన్న చెప్పినాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను. అయితే నిన్న ఎవరైతే గౌరవ డీసీపీ గారు, మాకు పాత పరిచయం ఉంది, పాపం వారు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారో మాకు కూడా తెలుసు. సిద్దిపేటలో మమ్మల్ని బాగా ఇన్వెస్టిగేషన్ చేసిర్రు. మా ఎన్నికలలో ఇతోధికంగా మమ్మల్ని సహాయం చేసి వచ్చినటువంటి మా వెస్ట్ జోన్ డీసీపీ గారికి మేము సదా చేసే విజ్ఞప్తి ఒకటే సార్. ఇవన్నీ కూడా ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి. కాకపోతే ఇవి నేను బయట పెట్టాలనా, పోలీసు వాళ్ళు బయట పెట్టాలనా, లేదా రేపు కోర్టు ముందుకెళ్ళి ఆధారాలన్నీ ప్రొడ్యూస్ చేసి ఈ కేసుని సిబిఐ ఇన్వెస్టిగేషన్కు పంపాలని అడగాలని అనేది ఒక్కసారి మేము ఆలోచిస్తూ ఉన్నాం. మంచి మ్యూజిక్ పెట్టుకొని ఆ కారులో ఎవరెవరు ఉన్నారనేది క్లియర్గా ఫేస్లు కూడా కనబడతా ఉన్నాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.